హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ మూడో వారానికి చేరుకుంది హౌస్లో మొత్తం పద్నాలుగు మంది కంటిస్టెంట్స్ అడుగుపెట్టగా అందులో పన్నెండు మంది మాత్రమే ఉన్నారు అయితే ఇందులో మొదటి ఇంటి సభ్యుడిగా సందీప్ ఎంపిక అవగా రెండో ఇంటి సభ్యుడిగా శివాజీ ఎంపిక విషయం మనకి తెలిసిందే అయితే ఇప్పుడు మూడో ఇంటి సభ్యుడిని ఎన్నిక కోసం బిగ్ బాస్ ఒక డిఫరెంట్ టాస్క్నైతే అక్కడ సభ్యులకి ఇచ్చారని చెప్పుకోవచ్చు సో నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా ఆ టాస్క్ మీదే నడిచింది సో ఆ టాస్క్ మరి ఎలా ఉంది అక్కడ కంటిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఆ టాస్క్ నిజంగా ఎలిజిబులా కాదా అన్నది బిగ్ బాస్ అనలిస్ట్ రామ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో రామ్ గారు చెప్పండి నిన్న మొత్తం టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది కొత్తగా అనిపించింది సో శెట్టి విషయానికి వస్తే శోభా శెట్టి చికెన్ తిన్ తినడం సో తను చాలా కష్టంగా తిన్నట్టే అనిపించింది సో నేనైతే అనుకోలేదు తను విన్ అవుతుంది అని సో ఆ తర్వాత తనని ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళకి ఇచ్చారు శుభశ్రీ గారు కావచ్చు అలాగే ప్రశాంత్ ఇంకా వీళ్ళ ముగ్గురికి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ శుభశ్రీ విన్ అవుతుందని నేను అనుకోలేదు కానీ ఎలా ఎలా చూడవచ్చు అంటారు దీన్ని ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది కొంచెం కష్టమైన టాస్కే అంటే అది అత్యంత కారమైన చికెన్ కాబట్టి దాన్ని ఒక పీస్ తినడమే చాలా ఎక్కువ బట్ అంటే బేసిక్గా వీళ్ళంతా కొంచెం సెలబ్రిటీలు కాబట్టి అంటే అంత స్పైసీ ఫుడ్ అనేది అంతగా అలవాటు ఉండదు బేసిక్గా వాళ్ళు కొంచెం డైట్ అదంతా చేస్తుంటారు కాబట్టి అదంతా తినే అంత ఛాన్స్ ఉండదు మేబి బట్ అది ఇంకొకటి నిన్న టాస్క్ విషయానికి వస్తే వాళ్ళు ముగ్గురు ఎవరైతే శోభాశెట్టిని అపోజ్ చేశారో అంటే అనర్హురాలను అని వాళ్ళు చెప్పారో వాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తదని ఎవరు అనుకోలేదు యాక్చువల్ సో అది బిగ్ బాస్ ఉల్టా పల్టాకి పక్కాగా సూట్ అయ్యే విధంగా ఉంది ఆ టాస్క్ కూడా ఇకపోతే శోభ ఆమె ఆ చికెన్ తినడానికి వచ్చినప్పుడు ఆవిడ అంటే ఆవిడ వ్యవహరించిన తీరు కావచ్చు బిగ్ బాస్తో ఆవిడ మాట్లాడినటువంటి తీరు కావచ్చు అంటే అంత కారంగా నిజంగా అంత కారంగా ఉందా అని బయట జనాలు దాన్ని అనుకునేటట్టు అది దానికి ఆవిడ ఏడవడము అది ఏడుస్తూ తినడము ఇంకా మమ్మీ అని మధ్యలో మాట్లాడడం అంటే ఇక నాకు అదంతా ఎట్లా అనిపించింది అంటే అది ఏదో కొంచెం సింపతి కోసం చేసిందని కొంచెం అంటే ఒక రకంగా అనిపించింది మేబీ అది నిజంగానే అంత కారంగా ఉండొచ్చు అది మనకెందుకు సింపతి కోసం అనిపించింది అంటే తర్వాత పోయిన ముగ్గురు కంటెస్టెంట్స్ అసలు ఏ మాత్రం రియాక్షన్ లేకుండా ఈజీగా తినేశారు మొత్తం శోభా శెట్టి ఇచ్చిన రియాక్షన్ అసలు ఎవ్వరు ఇవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసలు శుభశ్రీ అసలు కారం అంటే నాకు అస్సలు పడదని ఆ కు ముందే ఆ రూమ్ లో కూడా మాట్లాడడం జరిగింది తోటి అది కూడా అంత చెప్పిన ఆవిడ కూడా సైలెంట్గా తినేసింది అసలు ఏ రియాక్షన్ లేకుండా సైలెంట్గా ఇచ్చిన టాస్క్ అంతా తినేసింది చేసింది సరే ఆవిడ ఎన్ని తినింది ఏంటి అనేది పక్కన పెడితే ఈ ముగ్గురికి లేని ఆవిడకి ఒక్కడికి దా అంత అంతా ఏమనిపించింది అనేది నాకైతే అనిపించలేదు దాంట్లో మధ్యలో కాసేపు ఏడవడము బిగ్ బాస్తో మాట్లాడడము వాళ్ళ మమ్మీని తలుచుకోవడము ఇవన్నీ కొంచెం సింపతి గేమ్ లాగా అనిపించింది ఆవిడ ఆడిన గేమ్ ఒక ఎత్తు అయితే మిగతా ముగ్గురు ఆడిన గేమ్ ఇంకొక ఎత్తు ఇక్కడ ప్రశాంత్ కానీ శుభశ్రీ కానీ గౌతమ్ కృష్ణ కానీ టాస్క్ అనేది చాలా అగ్రెసివ్తో ఆడారు పోటా పోటీగా ఆడారు నువ్వా నేనా ఎవరు గెలుస్తారని చాలా ఉత్కంఠతో ఆడాను అయితే అక్కడ జరిగిందేంటి గౌతమ్ కృష్ణ ముందుగా ఫినిష్ చేశాడు ఫినిష్ చేసి వెళ్ళి కొట్టాడు బెల్ కొడితే దానికి సంచాలకులుగా పెట్టిన సందీపు ఆయన అక్కడ ఏమనుకున్నాడు ఏమో నాకు తెలియదు కానీ లోపలేమో బిగ్ బాస్ అయిపోయింది గౌతమ్ కృష్ణ ఫినిష్ చేశాడు వచ్చి బెల్ మోగించాడు సో ఐ థింక్ గౌతమ్ గెలిచాడని కూడా చెప్పాడు లోపల మరి బయటకు వచ్చేసరికి అతనికి ఏమనిపించిందో ఏమో అక్కడ నువ్వు ట్వంటీ ఎయిట్ పీసెస్ తిన్నావు కానీ దాంట్లో ఒక చిన్నది అక్కడ చిన్న ముక్క ఉండిపోయిందంటే దానికి గౌతమ్ చెప్పిండు అరే దాన్ని ఏం లేదు అది చాలా చిన్నది దాన్ని పట్టించుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు నువ్వు అండ్ ఇక్కడ ఒకటి ఇద్దరు సేమ్ తిన్నా కూడా టైం డ్యూరేషన్ గౌతమ్ కృష్ణ తక్కువ తిన్నాడు మరి అదే ఎలిజిబుల్ కాదంటారా అంటే ఇంకా అది బిగ్ బాస్ డెసిషన్ కదా మనం ఏం చెప్తాం దానికి ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటి ఆవిడ ట్వంటీ సెవెంత్ తిన్నది ఎవరైతే ట్వంటీ ఎయిత్ తింటారో వాళ్ళు కంటెస్టెంట్గా వస్తారో ఆ ప్లేస్లో అన్నట్టుగా చెప్పారు కానీ అక్కడ టైం గురించి బిగ్ బాస్ ఏం మెన్షన్ చేయలేదు కదా ఒకవేళ ముందు మెన్షన్ చేసి ఎవరు ఫాస్ట్గా తింటే అంటే ఆ ముగ్గురులో ఎవరు ఫాస్ట్గా తింటారని వాళ్ళకి టైం ఇచ్చాడు కానీ ఆ ముగ్గురికి శోభా శెట్టితోటి కాంపిటీషన్ పెట్టలేదు అంటే బిగ్ బాస్ ఒక మాట ఉన్నారు కదా అంటే ఇక్కడతో మీరు ఓడిపోయినట్టు కాదు మీ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకన్నా తక్కువ టైంలో తింటే మీరు అప్పుడు ఓడిపోయినట్టు అని చెప్పారు కరెక్ట్ కానీ అక్కడ ఇచ్చిన టాస్క్ ఏంటి ట్వంటీ సెవెన్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ తింటేనే గెలిచినట్టు ఒకవేళ వీళ్ళు ఆవిడ కంటే ఎక్కువ టైం తీసుకున్నా కూడా దానికి ఏం ఫరక్ పడదు ఎందుకంటే అది ట్వంటీ ఎయిట్ ఇస్ ద టార్గెట్ ఆ గేమ్ గెలవడానికి కావాల్సిన నంబర్ ట్వంటీ ఎయిట్ అది హాఫ్ అన్ అవర్ లో తింటారా వన్ అవర్లో తింటారా వన్ అండ్ హాఫ్ అవర్ లో తింటారా అనేది డజెంట్ మ్యాటర్ కానీ ఇక్కడ నాకు సందీప్ కూడా తీసుకున్న డెసిషన్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే గౌతమ్ అంత ఫాస్ట్గా ట్వంటీ ఎయిట్ పీసెస్ తినేశాడు ఏదో చిన్న ముక్క ఉంది అది కూడా ఒకవేళ చెప్పు ఉంటే అది కూడా ఫినిష్ చేసేటాడు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అది మనోడు ఏమనుకున్నాడు ఇప్పుడు ఏమవుతుంది అంటే పీస్ మొత్తం తినేశాడు మనోడు కానీ అక్కడ ఏమైంది ఎక్కడో చిన్న ముక్క జారిపోయింది దానికి అది ఒకవేళ అది కూడా తినాలి అనే సెన్స్ ఉంటే ఖచ్చితంగా తినేవాడు ఇట్స్ బిగ్ డీల్ కదా దాన్ని వంక పెట్టుకొని మనోడు అది బిగ్ బాస్ ఇరవై ఏడే కౌంట్ అయినాయి అని చెప్పి బిగ్ బాస్కి చెప్పడము అక్కడ సేమ్ తిన్నారు కాబట్టి శోభా శెట్టి కంటే మనోడు సేమ్ తిన్నారు కాబట్టి శోభా శెట్టిని విన్నర్గా ప్రకటించము నాకెందుకు సందీప్ డెసిషన్ పూర్తిగా అన్ఫైర్ అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు ఖచ్చితంగా అక్కడ గా చూస్తే దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ కృష్ణనే విన్ అవ్వాల్సింది గా వెళ్ళాల్సినటువంటి అవకాశం అక్కడ ఉంది బట్ సందీప్ తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల దాన్ని ట్వంటీ ఎయిట్ కాదు ట్వంటీ సెవెన్ అని పోర్ట్రే చేసి దాన్ని సేమ్ చూసుకొని దాన్ని ఇవ్వడం వల్ల శోభా శెట్టి గెలిచింది బట్ గేమ్ పరంగా చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్లో గెలిచారా ఓడారా అనేది పక్కన పెడితే గేమ్ ఎలా ఆడారనే దాన్ని బట్టి ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు ఆడియన్స్ ఓట్లు వేస్తారు ఆ రకంగా చూసుకుంటే శోభా శెట్టి కంటే వంద రేట్లు గేమ్ బాగా ఆడాడు గౌతమ్ కృష్ణ ఆ ఈటింగ్ లో ఖచ్చితంగా కంటెస్టెంట్ వైజ్గా తను వెళ్ళినప్పటికీ కూడా మనోడికి చాలా ప్లస్ అయింది గౌతమ్ కృష్ణకు ఆ టాస్క్ వరకు ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు పడితే ఆటోమేటిక్గా సేవ్ అవుతారు ఆ ఓట్లు పడడానికి కావాల్సిన షో అనేది మనోడు నిన్న చూపించాడు దట్స్ ఆల్ అది సందీప్ చేసింది కరెక్టా రాంగ్ అనేది వీకెండ్ ఎట్లయినా నాగార్జున చెప్తారు లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దట్